మరి ఉత్తరం చూద్దామండి. సావిత్రి మల్కాజ్గిరి నుంచి రాస్తున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః అని అంటుంటారు కదండి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఎంత గొప్ప శ్లోకం! మహానుభావులైనటువంటి వాళ్ళు మనం కొత్తగా కవిత్వాన్ని రాయాలి అనేవో చెయ్యండి మీరు కవిత్వం అని చెప్పి దేన్ని విడిచిపెట్టాల. మేము రాసినటువంటి శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకుంటే చాలు మీరు కొత్తగా కవిత్వం రాయగల. అంత గొప్ప కవిత్వాన్ని మేము అందిస్తున్నామని అందించారు. రామాయ అయోధ్యా నగరంలో ఎక్కడైనా రామా అనే పిలుపు వినిపిస్తే అది నలుగురిదే, దశరథుడు కౌశల్య సుమిత్ర కైకమ్మ నలుగురే. ఆ కంఠస్వరం నలుగురికి మాత్రమే, ఇంకెవరికి అధికారం లేదు రామా అని పిలిచేది. రామాయ రామభద్రాయ భద్రశ్చ అసౌ రామ రామభద్ర. భద్రం అంటే శుభమంగళయోర్భద్రం. రాజ్యంలో ఏ కష్టాలు లేవు, ఏ ఉపద్రవాలు లేవు, ఎవరూ యుద్ధానికి రావడల్లా, ఏ కుటుంబంలోనూ వివాదాలు లేవు. భద్రంగా ఉండేటటువంటి రాముని యొక్క పరిపాలనలో సుఖంగా ఉన్నారయ్యా అని రామభద్రాయ రామభద్రా నీకు నమస్కారం అని ఈ విషయాన్ని చెప్పేటటువంటి వాళ్ళు మంత్రులు. మహానుభావులైన మంత్రులు ఆయనకి యనమండుగురున్నారు. సిద్ధార్థుడు, అర్థపాలుడు, అర్థసాధనుడు మొత్తం యనమండుగురు. సుమంత్రశ్చాష్టమో అభవత్. సుమంత్రుడు చిట్ట చివరి మంత్రి, అంతఃపురంలో కూడా అనుమతి లేకుండా వెళ్ళగలిగిన అద్భుతమైన మంత్రి స్థానాన్ని పొందినవాడు ఆయన. ఈ యనమండుగురు మాత్రమే రామభద్ర అంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు నీ పరిపాలన కాలంలో లేవని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ. చంద్రయవ రామ రామచంద్ర. చంద్రుణ్ణి మనం పూర్ణిమ నాడు చూస్తాం. అయ్యో రేపటి నుంచి కళ్ళ తగ్గుతాడే అని భయపడుతూ ఉంటాం. అమావాస్య నాటికి చంద్రుడు రాడేమో అనేటటువంటి బాధని అప్పుడు కాదు ఇప్పటి నుంచే మనం పడుతూ ఉంటాం. అలా రాముడు రాజ్యాన్ని చేస్తూ అమోఘంగా సింహాసనంలో కూర్చుంటే రాముణ్ణి చూస్తున్నాం అని, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని ఆ రాముణ్ణి చూస్తూ, చంద్రుడిలా ఉన్నటువంటి రాముని యొక్క ముఖంలోని ఆకర్షణని చూస్తూ పరమానందాన్ని పొందేటటువంటి రామచంద్ర అనే పిలుపుని పలికేవారు అయోధ్య ప్రజలు. యశ్చ రామన్న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. నేను ఈవేళ రాముణ్ణి చూడలేకపోయానే అని ఒకళ్ళు దుఃఖిస్తే, రాముడు అలా వెళ్ళిపోతూ నా కళ్ళలోకి తన కళ్ళు పెట్టి చూడలేదు అని ఇంకొకడు బాధపడేవాడు. ఇద్దరే అయోధ్యలో బాధపడేది. రాముణ్ణి చూడనివాడు రాముని చేత చూడబడనివాడు. రామచంద్రాయ అంతటి ఆకర్షణీయంగా చంద్రునిలా కనిపించేటటువంటి వాడు రామచంద్రుడు. వేదసే అసలు రాముడు విష్ణు అయినటువంటి వాడు ఎందుకు ఇక్కడ పుట్టాడు, ఏం చేయబోతున్నాడు, ఏ రావణాసురుని వధ కోసం వచ్చాడు, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం చేయబోతున్నాడు అని మొత్తం ఆ విషయమంతా తెలిసినటువంటి వాళ్ళు, పరబ్రహ్మస్వరూపమే రామచంద్రమూర్తి అని తెలిసినటువంటి ఋషులున్నారే, ఆ ఋషులందరూ కూడా హే వేథ, ఓ పరబ్రహ్మస్వరూపుడైన విష్ణు అవతారమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి అని, హే వేథ ఓ పరబ్రహ్మస్వరూపం అని ఆయన్ని అలా పిలిచేవారు. రఘునాథాయ రఘునాథ అని పిలిచేవారు కొందరు. ఎవరు? రాముణ్ణి చిన్నప్పటి నుంచి కూడా ఇందాక మనకు అనుకున్నామే, నువ్వు చెప్పినప్పుడు లాలి పోస్తూ ఉంటే శ్రీరామ రక్ష అనుకుంటూ ఉంటే తనువు మనసు పులకరించిపోతుంది తల్లికని, అలా రాముణ్ణి అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని జుట్టు దువ్వుతూ చక్కగా హాయిగా తలంటు పోసి అలా తీసుకొచ్చి ఆ పైన తడి ఒత్తి చక్కని అలా ధూపాన్ని వేస్తూ మంగళకరమైనటువంటి ద్రవ్యాన్ని చందనాన్ని రాస్తూ అలా చిన్నప్పటి నుంచి పెంచినటువంటి దాదులు ఎవరైతే ఉన్నారో రఘునాథ అని పిలిచేవారు. రఘువంశంలో నాథుడివి నువ్వు అయ్యావు, మా చేతుల్లో పెరిగావు నువ్వు, ఎంత అదృష్టం మేము చేసుకున్నాం.
ఎందరో మహానుభావులు ఉండేటటువంటి అయోధ్యా ప్రజలందరూ రామచంద్ర అని పిలిస్తే, ఎందరో మంత్రులు రామభద్ర అని పిలిస్తే, రామాని నలుగురు మాత్రమే పిలిస్తే, వేదహ అని ఎందరో మహర్షులు పిలిస్తే, రఘునాథ అని ఎందరో దాదులు పిలిస్తే, ఒకే ఒక్క పేరుతో ఒకే ఒక్కడిని ఒకే ఒక్కతే పిలుస్తుంది నాథ అని. ఆవిడ సీతమ్మ ఎంత అదృష్టం. నాథాయ సీతాయ పతయే నమః. ఇంతటి రామచంద్రుడు మిథిలాపురానికి వెళితే ఎవరు వచ్చారని అడిగితే సీతమ్మ మొగుడొచ్చాడు అనేవారు. ఈ రామచంద్రుడు వీళ్ళు అక్కడ పోయి సీతమ్మ మొగుడొచ్చాడు, అత్తవారి ఇల్లని కదా పేరు. సీతాయ పతయే నమః. ఎక్కడి నుంచి గాలికి ఎగురుకుంటూ వచ్చిందో ఈ శ్లోకం. కానీ శ్రీరామ తత్వం మొత్తం అంతా దాంట్లో ఇముడ్చినటువంటి అద్భుతమైన శ్లోకం, ఇముడ్చుకున్న గొప్పనైనటువంటి బంగారపు పాత్ర లాంటిది అంత